నటరాజ్ రైత్ బజార్ అండి మాది. అయితే నటరాజ్ రైత్ బజార్ కి 3,500 రెంట్లు ఇస్తారండి. అయితే కొంచెం మాకు అంత రెంట్ మేము గెరాగనే పది బస్సులు లేము, చాలా కష్టాల్లో ఉన్నాం మేము అందరం. దాన్ని మీరు ఎలా తగ్గించాలో చూడండి కొంచెం. మీ దగ్గరకు వచ్చే దయచేసి తగ్గించారు. రైతు బజార్ లో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు మీరు? మేము 27 నుంచి ఉన్నట్టు. 20 సంవత్సరాలు అవుతుంది. 10 నుంచి 6 సంవత్సరాలు అయిందమ్మా. 10 సంవత్సరాలు అయిందా? 800 అందరికి టీలు ఇస్తున్నారా? ముందు 500 ఉండేదండి, తర్వాత 1,000 రూపాయలు అయింది. 1,000 రూపాయల నుంచి ఏకంగా ఒకసారి 3,500 అంటే మేము భరించే పరిస్థితి కరోనాలో ఉన్నాం. ఇప్పుడు మొత్తం రాజమండ్రి మొత్తం మీద అట్లా చేశారా? అయితే అన్ని బజార్లు కొంచెం బేరాలు ఉంటాయి. మీరు చుట్టుపక్కల వ్యాపారాలు అయితే మాకు అమ్మాజీ కూడా అక్కడ అమ్మేస్తున్నారమ్మా. 7 కేజీలు 100 కాని కట్టాను అమ్ముతుంది. మాకు బేరాలు ఉంటుంది. మీకు ప్రత్యేకించి తగ్గించాలంటే ఎట్లా కుదురుతుంది? బజార్ని బట్టి ఆ ఏరియాని బట్టి అమ్మ కొంచెం ఏరియా మీకు సహాయం చేయగలరు కదా. ఏంటంటే రైతు బజార్ పొజిషన్ ఏంటి? వీళ్ళకి రైతు బజార్ మంత్లీ రెంటల్ 3,500 చేస్తారంట. దీనికి ఎవరు రైతు బజార్ మార్కెటింగ్ ఎవరు? లక్ష్మీ షా గారేనా? ఇప్పుడు ఇందాక ఈ కేసు కూడా జేసీ గారిదేనా? ఈయనకి ఐడియా ఉండదు బాబు. బొగ్గులు దెబ్బలు 2,000 చేశారమ్మా. మార్కెట్ కొన్న మార్కెట్ అని 3,500. ఈ మార్కెట్ ఫోన్ ఎత్తలేదు, ఆయన కాల్ బ్యాక్ చేస్తారమ్మా చెప్తాను. ఇప్పుడు లేకపోతే ఇక్కడ ఈ లెవెల్ లో మార్కెటింగ్ చేయండి. ఈయనైనా రికమెండ్ చేసి పంపించాలి కదా. ఏంటి ఇంత ఇంతమంది ఉన్నాయా కోవిడ్ భోపాల్లో? ఏడీ గారు నమస్తే సార్. నమస్తే అండి. అండ్ ఇప్పుడు మనకి జయరాము నటరాజ్ థియేటర్ దగ్గర ఇప్పుడు మనకి రైతు ఇప్పుడు రైతు బజార్లు జయరామ్ నటరాజ్ థియేటర్స్ ఉన్నాయి కదండి, ఆ జయరామ్ నటరాజ్ థియేటర్స్ దగ్గర మనం ఇప్పుడు రేట్లు పెంచామా? 3,500 చేసామా? అవును. ఇప్పుడు కొన్ని కొన్ని మరి రిమోట్ ప్లేసెస్ లో సేమ్ ప్రైసింగ్ పట్టడం కష్టం కదా. రిమోట్ ప్లేస్ అంటే మనకి అసలు మూమెంట్ లేని మాత్రం పెంచలేదు సార్. శాటిలైట్ ఒకటి తర్వాత ఇంకోటి ఉంది సార్. రెండు రైతు బజారు అసలు షాప్స్ రైతులతో ఫీల్ అవ్వలేదు కాబట్టి అది పెంచలేదు సార్. మరి ఇది కూడా అదే రీతిలో తీసుకోండి, ఇది కూడా అంత మార్కెట్ లేదు. అంటే సార్ ఇది ఏమైందంటే సార్ మనకి రైతు బజార్ జీతాలు వచ్చేసి కమిటీ వాళ్ళకి ఇస్తా ఉండేవాడు సార్. ఆ కమిటీ ఫండ్స్ అనేది వాళ్ళకే ఇప్పుడు మార్కెట్ విజిట్ చేయడం వల్ల వాళ్ళకి లేకపోబట్టి బడ్జెట్ ఇల్లు సెల్ఫ్ సస్టైన్ అవ్వాలని రెంట్ స్పెక్స్ పంచుకొస్తారు సార్. ఇప్పుడు ఇప్పుడు అది నాకు అర్థమైంది. ఇప్పుడు వ్యాపారం లేని చోట్ల మనం వీళ్ళు సేమ్ ప్రైస్ అందరికి ఒకలా కట్టలేరు కదా. ఇప్పుడు గణేష్ చౌక్ ఉందనుకోండి, ఆ గణేష్ చౌక్ దగ్గర డబ్బులు కడతారు, ఇక్కడ కట్టడం కష్టం కదా సార్. వీళ్ళందరూ కూడా మన జేసీ గారి ద్వారా మీటింగ్ లో అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళే వాళ్ళు కూర్చోబెట్టి సార్ ఇప్పుడు ఇది రికమెండ్ చేయండి. నేను చెప్తున్నాను కదా ఒకసారి రికమెండ్ చేయండి. తప్పకుండా సార్ రికమెండ్ చేసి ఒక 1,500 ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి గంగా యమున సరస్వతి దగ్గర తగ్గించినట్టున్నారు కదా. లేదు సార్, ఎక్కడ తగ్గించలేదు సార్. మనం
మరి రిమోట్ ప్లేసెస్ లో ఎట్లా పెట్టారు? అదే సార్, రిమోట్ ప్లేస్ లో అదే సార్, మనకి రైతు బజార్లు సరిగ్గా ఫంక్షన్ లేనట్లో మాత్రం ఈ ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు గణేష్ చౌక్ దగ్గర ఉంది అనుకోండి, వాళ్ళకి వ్యాపారం బాగా జరుగుతుంది, వాళ్ళు కట్టుకోగలుగుతారు. కొన్ని కొన్ని చోట్ల లేనప్పుడు మరి అదే సేమ్ ప్రైస్ పెట్టాలన్నా కూడా వీళ్ళకి ఇబ్బందే కదా అంటున్నా. అదే సార్ తమరు చెప్పింది, నేను జేసీ గారి దృష్టి పెడతాను సార్, నోటీస్ లో పెట్టండి, నేను కూడా వారికి చెప్తాను. ఓకే సార్, మీరు మీరు ఎప్పుడు చెప్తారు? జేసీ గారికి నేను వెళ్తాను సార్, నేను జేసీ గారు రేపు దాదాపు మీటింగ్ ఉంది సార్, అందులో నేను నేను చెప్పానని చెప్పండి, నేను కూడా ఆయనకి చెప్తాను. ఓకే, మీరు ఒక పని చేయండి అమ్మా, ఒక దరఖాస్తు కింద చేసి ఇవ్వండి, చేసేస్తే నేను జేసీ గారికి పంపిస్తాను. ఏంటమ్మా?